నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న భారతీయులందరికీ యూసఫ్ కార్గో వారి తరపున దసరా పండుగ శుభాకాంక్షలు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. అలాగే ఏ కార్గో అన్ని ఛార్జీలు కలిపి 950 ఫిల్స్, సి కార్గో అన్ని ఛార్జీలు కలిపి 550 ఫిల్స్. దసరా పండుగ సందర్భంగా మీరు మీ ఇంటికి పంపించే వస్తువులపైన ఫ్రీ ప్యాకింగ్ ఛార్జీలు కలవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ కు కొత్తగా వీసా తీసుకుని కువైట్ కు వస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మెడికల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి చాలా మంది కామెంట్ మరియు మెసేజ్ల రూపంలో తెలుపుతూ ఉన్నది ఏంటంటే, మెడికల్కు వెళ్ళినప్పుడు ఎక్స్రేలో కానీ బ్లడ్లో కానీ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి, ఎక్స్రేలో అయితే కానీ బుడగలు కానీ లేకపోతే మచ్చలు ఉన్నాయని చెప్పేసి ఫెయిల్ చేస్తూ ఉన్నారు. అలాగే రెండవసారి కూడా వెళితే కానీ మందులు రాసిస్తారు, రెండవసారి వెళ్ళినా కానీ ఫెయిల్ చేస్తూ ఉన్నారు. కానీ మెడికల్ సెట్టింగ్ చేపించుకుని చాలా మంది కువైట్కు వస్తూ ఉన్నామని చెప్పి వెల్లడిస్తూ ఉన్నారు. దానికోసం 80,000 రూపాయల దాకా తీసుకుంటూ ఉన్నారని చెప్పి, అప్పులు చేసుకుని మరి కువైట్కు వస్తూ ఉన్నామని చెప్పి చాలా మంది అయితే బాధపడుతూ ఉన్నారు. అలాగే దీనిపైన కువైట్ ప్రభుత్వం మరియు అలాగే భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు. మెడికల్లో సిటీ స్కానింగ్ చేసినా సరే ఎక్స్రేలో ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి తెలిసినా కానీ అక్కడికి గానీ వెళితే గానీ డాక్టర్లు ఫెయిల్ చేస్తూ ఉన్నారని చెప్పి, కేవలం డబ్బు కోసం మాత్రమే ఏజెన్సీలు మరియు అలాగే ఎవరైతే మనకు మెడికల్ చేస్తూ ఉన్న చెన్నైలో ఉన్న హాస్పిటల్ కానీ బెంగళూరు ఉన్న హాస్పిటల్ కానీ కావాలని ఇలా చేస్తూ ఉన్నాయని చెప్పి, ఎవరైతే 60,000, 70,000, 80,000 కొందరి దగ్గర 100,000 రూపాయల వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి, అటువంటి వారికి మెడికల్ సెట్టింగ్ చేసి పంపుతూ ఉన్నారని చెప్పి, బాగున్నా సరే బాగో లేకపోయినా సరే డబ్బులే ప్రథమంగా వాళ్ళైతే పనిచేస్తూ ఉన్నారని చెప్పి, దీంతో చాలా మంది కువైట్ దేశానికి రాలేక వీసాలు వచ్చినా కానీ ఇండియాలోనే నిలబడిపోతూ ఉన్నారని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అప్పులు చేసుకుని మేము బ్రతుకు తెరువు నిమిత్తం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళుతూ ఉంటే డాక్టర్లలో ఏమాత్రం మానవత్వం లేకుండా మెడికల్ ఫెయిల్ చేసి మా యొక్క జీవితాలతో వ్యాపారం చేస్తూ ఉన్నారని చెప్పి, ఇటీవల మెడికల్ వెళ్లి వచ్చిన చాలా మంది అయితే తమ యొక్క బాధనైతే మనకు తెలియజేయడం జరిగిందన్న. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు మెడికల్కు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఈ యొక్క మెడికల్ మాఫియా మన యొక్క జీవితాలతో ఆడుకుంటూ ఉంది. అలాగే మేము ఇండియాలో 80,000 రూపాయలు, 100,000 రూపాయలు మెడికల్ సెట్టింగ్ చేసుకుని వస్తే కువైట్ లో మేము ఈజీగా పాస్ అయిపోతూ ఉన్నామని చెప్పి, ఇండియాలో మెడికల్ మాఫియా గల్ఫ్ దేశాలకు మరియు కువైట్ కు వచ్చే వారి జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాయని చెప్పి ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇటీవల వెళ్లిన మెడికల్ కు వెళ్లిన వారు ఈ విషయాలైతే వెల్లడించడం జరిగింది. మీరు కాని మెడికల్ కు వెళ్లి ఉంటే ఈ మధ్యలో అక్కడ ఉన్న పరిస్థితుల గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.